రచయితలకు అందరికీ దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కంటైన్మెంట్లో ఒక మనిషిని ఉత్తేజం చూస్తూ ఉంటే ఇతర పార్టీలకు విపరీతం చేస్తుంది కంటైన్మెంట్లో ఉత్పాది క్యాండిడేట్లని నూనెలో పెడతావా అని చెప్పి మనోభాలతో అధికారులు తిరిగడం చెల్లదు కాక చెల్లదు. దాని మీద చెంపదెబ్బ కొట్టినట్టుగా రేపు మోడీ ప్రభంజనం రాబోతా ఉంది. ఇవాళ పొద్దున్నే ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి అంటున్నాడు, రాజేందర్ గారు 3 నెలల క్రితం అంతా కాంగ్రెస్ మయమైపోయిందా వినపట్టలేదని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకటే అంటున్నారు, ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, మాకుండే సంబంధం భారతమాత ముద్దు బిడ్డలో ఈ దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ మోడీకే మా ఓటు అంటున్నారు. ఇవాళ కార్యకర్తల నాయకులు అన్నా మన అధికార పార్టీ మాకు అదనంగా పనిచేసుకోవాలి, మమ్మల్ని జెండా ఎక్కియకు లోపల అంతా నీకే చేస్తామని చెప్తున్నారు. అప్పటికే మీరు ఉంటున్నప్పుడు మీరంతా కూడా కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలుగా మీరు పులకించిపోతున్న సందర్భం కాబట్టి మన కార్యక్రమాన్ని ఇవాళ మా మల్లికార్జున నరసింహన్న సత్యరెడ్డి అన్న మిగతా నాయకులందరూ అందరూ పేరు చెప్పలేదు అందరి నాయకుల సమక్షంలో ప్రతి గల్లీలో గిరిజన అలసిపోకుండా ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరసంగా పోల్చడంలో భాగంగా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజానికానికి భారత మాతకి జయన నేలతో మోడీ నాయకత్వం వర్ధన నేలతో మళ్ళీ మళ్ళీ తిరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి